లైటర్ వేలో అంటే ఫన్ జనరేట్ చేస్తూనే ఒక పాయింట్ ఆడియన్స్ లో ఆలోచన చేసేలా ఉంటుంది మీ సినిమాలన్నీ కూడా ఇప్పుడు వచ్చిన. సో దీనిలో లీగల్ గా వెళ్ళడం జరిగింది కదా, సో ఎట్లా ఉండదు లీగల్ పాయింట్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే యాక్చువల్గా లీగాలిటీలో అండ్ చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయండి, అది మహాసముద్రం. అంటే మనకి రకరకాల జోనర్స్లో కోర్టు జోనర్, కోర్టు కూడా ఒక జోనర్. అంటే మన ప్రీవియస్ ఫిలిమ్స్ చూస్తే హీరోలు పోలీసు క్యారెక్టర్లు డాక్టర్లు అవి చేసే దీంట్లో లాయర్ కూడా ఒక క్యారెక్టర్ చేసేవాళ్ళు. అలాంటి దీంట్లో యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో యాక్చువల్గా లాయర్స్ చాలా తక్కువైనాయి. ఇప్పుడు వకీల్ సాబ్ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చేశారు, అంటే అది పింక్ సినిమా నుంచి అది రీమేక్ చేసుకుని. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వేరే వేరే లాంగ్వేజ్లో లాయర్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది చేస్తున్నారు. ఈ లాయర్ క్యారెక్టర్ హీరోలు పెద్ద హీరోలు చేస్తే చాలా బాగుంటాయి యాక్చువల్గా. దాని ద్వారా ఏంటంటే ఓ చిన్న మెసేజ్ చెప్తే డెఫినెట్గా బాగుంటుంది. అట్లాగే నా రేంజ్లో నేను ఎంటర్టైన్ చేస్తూ లాస్ట్కి అంటే మెయిన్ ఏ సిస్టంలో అయినా మనకి కమర్షియాలిటీ ఉండొచ్చు కానీ జ్యుడిషియరీ సిస్టంలో కమర్షియాలిటీ ఉండకూడదు అని చెప్పే పాయింట్ని యాక్చువల్గా మా వేలో ఫన్ వేలో చెప్పుకుంటూ లాస్ట్కి అది చెప్పడం జరిగింది ఈ సినిమాలో మెయిన్. బట్ అలానే ఒక క్లాసులు పీకినట్టు ఎక్కడ ఉండదు సినిమా, చాలా నీట్గా ఎంటర్టైన్ అవుతూ ఒక 2 అవర్స్ పాటు నవ్వుకుంటూ నేను ఏది కూడా అలాగే చెప్తాను. లేకపోతే డైరెక్ట్గా ఈ నీతులు చెప్పడానికి కూర్చోబెట్టాడు అనుకుంటే ఇంకా అది ఎలాగో చూడరు. అందుకని ఆ టైప్ కాకుండా నేను చెప్పదలుచుకున్న పాయింట్ని చెప్తూ ఎంటర్టైన్ చేశానండి.